नमस्ते अंडी, वेलकम बैक टू ओंकारम्स किचन अंड व्लॉग्स। इवाल्टि वीडियोलो मुल्लंगी फ्राई चेसि चूपिंचबोतुन्नानु। इदि तिननु मुल्लंगी इष्टं लेदु अने वाळ्ळ कोसम अंडि। मामूलुगा रकरकाल चेसुकुंटुंटारु, नेनु चेसे पद्धतिलो चेस्ते तिननि वाळ्ळु कूडा इष्टंगा तिंटारु। मरि एला चेयालो चूद्दामा। मुल्लंगिनि तीसुकुनि पीलंता तीसेसि कडिगि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुनि पक्ककु पेट्टुकोवालि। इंतमात्र मुक्कलते सरिपोतुंदि, मरि चिन्नवि काकुंडा मरि पेद्ददि काकुंडा। इप्पुडु मरोक गिन्ने तीसुकोनि अंदुलो कास्त वाटर वेसुकोवालि। ई मात्रं वाटर अयिते सरिपोतुंदंडि, मरि एक्कुवेमी अवसरं लेदु। इप्पुडु कट चेसि पेट्टुकुन्न मुल्लंगि मुक्कल्नु इंदुलो वेसुकोवालि। ఇప్పుడు కాస్త ఉప్పు కూడా వేసుకుని కలిపి మూత పెట్టేసుకోవాలి। నేనైతే కల్లుప్పు వేస్తున్నానండి, మీ దగ్గర లేకపోతే మామూలు salt అయినా వేసుకోవచ్చు। ఇది స్టవ్ పైన పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకుంటే మొత్తం దాని వాల్యూస్ అంతా వెళ్లిపోతాయని అనుకోకండి, ఎందుకంటే మనము ఇందులోని ఒక నచ్చని ఫ్లేవర్ ఉంటుంది కదా, అది ఆ వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది। ఆ నీళ్లు వంపేసుకొని వేరే నీళ్లు వేసి బాగా పిండి పక్కకు పెట్టుకోవాలి। అసలే తినని వాళ్ళు కాస్తైనా తింటారు కదండి, అందుకనేసి నేను ఈ మోడల్లో చేస్తాను। మా వారైతే తినరండి, ఇలా చేస్తేనే తింటారు, నేనైతే ఎలా ఉన్నా తింటాను। ఇప్పుడు ఇంకొక బాండి స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని కాసేపు వేపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మనం ఉడికించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను కూడా ఇందులోనే వేసి బాగా ఆయిల్ లో ముక్కలను ఫ్రై చేయాలి। ఇలా చేయడం వల్ల ముల్లంగిలో ఉన్న కాస్తో కూస్తో నీరు ఉంటుంది కదండి, తడిదనము, అది పూర్తిగా వెళ్ళిపోతుంది। దానివల్ల ఆయిల్ లో వేగడం వల్ల ముల్లంగి చాలా టేస్ట్ వస్తుందండి। తర్వాత ఇది వేగుతూ ఉండగా మనం ఒక మసాలా తయారు చేసుకుందాం। ఒక 8 నుంచి 10 దాకా కొబ్బరి ముక్కలు, తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ అంత పుట్నాలు, ఉప్పు, కారము ఇవన్నీ కలిపి మిక్సీ జార్ లో వేసుకోవాలి। దీని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ముల్లంగి వేగుతూ ఉండగా ఇష్టమైతే కాస్త పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకు కూడా చల్లుకొని ఒకసారి కలిపి ఇంకా ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి। మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి। నా దగ్గర కొత్తిమీర కరివేపాకు లేదు, లేకపోతే అది వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది। మరి తినని వాళ్ళు కూడా తినాలి అంటే ఇలా ట్రై చేయండి। ఇది రోటీలోకి, చపాతీలోకి, తర్వాత పప్పు అన్నంలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది। థ్యాంక్ యూ।